హలో అండి, అందరికీ నమస్తే. రీసెంట్గా మేము తలుపులమ్మలవ అమ్మవారి దగ్గరికి వెళ్ళాం, కానీ ఆ గర్భగుడిలో ఉన్న అమ్మవారి దర్శనం మాకు జరగలేదండి. అది ఎందుకు జరగలేదో, అసలు అక్కడ స్థల పురాణం ఏంటో అక్కడ పూజారి గారే చెప్పారు. ఈ వీడియోలో సరదాగా మా ఫ్యామిలీ టైంతో పాటు గుడి విశేషాలు కూడా చూసేయండి. ఇది కదా కావాలి. మమ్మీ ఆ కొబ్బరి చెట్టు పీపు దగ్గర నుంచి లా కింద నా దగ్గరికి పునిలో ఉన్న తలుపులమ్మ తల్లి దగ్గరికి వెళ్ళటానికి ఇది ఒక ద్వారం అండి. మనం ఇక్కడికి చేరుకోగానే ఇలా కారు ఆఫ్ చేసి మనకి ఏం కావాలో, ఏమేమి అరేంజ్ చేయాలో అన్నీ వాళ్ళే మాట్లాడుకుంటారు. సో ప్రతి ఒక్కదానికి కూడా కాస్ట్ ఉంటుంది, చైర్స్కి, వంట పాత్రలకి, వంట చేయటానికి అన్నింటికి కూడా. ఆవిడే మాకు ఈ ప్లేస్ దగ్గరికి తీసుకొచ్చారు. పాక కానీ షర్ట్ కానీ మనం ఏమిది అడిగితే అది, దాంతోపాటు వండుకోవటానికి పాత్రలు, వంట కూడా ఇంకా అడిగితే వంట కూడా వాళ్ళే చేసి పెడతారు. వడ్డించడం, తోమటం, వాటర్ ఇవ్వడం అంతా వాళ్ళదే. కానీ మేము చాలా వరకు వస్తువులన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేసాము. సో మాకు వండుకోవటానికి కొన్ని పాత్రలతో పాటు వాటర్ ఒకటి తెచ్చిపెట్టింది అంతే. మామూలుగా అయితే ఇది మా అక్క మొక్కుకుందండి తలుపులమ్మలవ వెళ్తానని పిల్లల గురించి. సో చాన్నాళ్ళ కిందట మొక్కుకుంది, కానీ అప్పుడు వీలు కుదరలేదు, ఇప్పటికీ వీలు కుదిరిందనమాట. ఇక మేము ఆవిడ చూపించిన ప్లేస్లో ఆక్యుపై చేసుకొని ఆ స్టవ్ అది అంతా ఆవిడే అరేంజ్ చేసిందండి. కర్రల పొయ్యి అదిగోండి, ఆ గిన్నెలు తెచ్చేవటం, స్టవ్ అంతా ఆవిడే అరేంజ్ చేసింది. రైస్ కూడా ఆవిడే కుక్ చేసేసింది, ఎందుకంటే కర్రల పొయ్యి మీద రైస్ కుక్ చేయటం మనకు అంతగా రాదు కదా. ఇక ఇలా కర్రల పొయ్యి మీద మేమైతే ఆల్రెడీ ఈ కోడి ముక్కు కోసమని తీసుకెళ్ళిన కోడి దానికి గట్టిగా కట్టేసిందని చెప్పి మా అన్నయ్య బాధపడుతున్నాడు. దాని కాలు అది విప్పేసి వాటర్ అది పెట్టాడు. తర్వాత అది పాపం కూర అయిపోయిందిలేండి. అది కూర అయ్యే లోపల ప్రస్తుతానికని ఇక మటన్ నేరుగా తీసుకెళ్ళాం. ఆ మటన్ కర్రీ వండుకుంటున్నాము. అందరూ చాలా రిలాక్స్గా కూర్చున్నారు. కొంచెం అన్నం పప్పు అంతా కుక్ అయిన తర్వాత అక్కడే దేవుడికి నివేదన పెట్టేశామంట. అంటే గుళ్ళో అలా చేయనివ్వరు కదా, అందుకే అమ్మవారి పేరు చెప్పి చెట్టు కింద పసుపు కుంకుమ వేసి అలా నివేదన పెట్టాం. మా నాన్న చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు, చాలా హ్యాపీగా కూర్చొని చూస్తున్నారు. ఇక మా అక్క అయితే మొక్కును తీర్చేసుకుంది. ఆ కోడి కూడా చక్కగా మేము పెట్టిన నివేదనను ముట్టుకుంది. అది చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే కోడి పట్టుకోవటం చాలా భయం, ఇదే నేను ఫస్ట్ టైం కోడి పట్టుకోవటం. వీడియో గురించి అని అలా స్టిల్ ఇచ్చాను అంతే. ఇక కాస్త పని అయిన తర్వాత ఇలా రిలాక్స్ అయ్యి కూర్చొని పైకి కనుక చూసామంటే ఆకాశం కనిపించినంత పచ్చదనం, ఎంత బాగుందో నిజంగా రిలాక్స్ అవ్వటానికి. కాసేపు రెస్ట్ తీసుకొని మేమైతే దర్శనానికని బయలుదేరాం. ఇక దర్శనానికి వెళ్ళే దారిలోనైతే ఆల్రెడీ మొక్కు తీర్చేసిన కోడిని మా అన్నయ్య మొక్కలు కొట్టిస్తున్నాడు చూడండి. ఒక్క మొక్క కూడా మిస్ అవ్వకుండా వాడి దగ్గర కాపలా ఉండి మరీ కొట్టిస్తున్నాడు. మేమైతే ఇలా గుడికని బయలుదేరిపోయాం. ఇదంతా గుడి స్టార్టింగ్లో అనమాట. క్యూ లైన్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే మేము ఇక్కడ ఎక్కువ మంగళవారం ఆదివారం రష్గా ఉంటుంది, మిగిలిన రోజులు ఏం పెద్ద రష్ ఉండదు. కొబ్బరికాయ కూడా చాలా ముందుగానే కొట్టేశారు, ఇదంతా ఇక్కడ కొట్టారు అని అనుకున్నాం. కాస్త లైన్లో ముందుకెళ్ళేసరికి ఇదిగోండి, ఇలా ఇది అసలైన ముఖద్వార అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి. కానీ అది క్లోజ్ చేసేసి ఆ ముందుకే ఇలా చిన్న అమ్మవారిని పెట్టారనమాట, టెంపరీ అమ్మవారిలాగా. ఎందుకు అంటే అమ్మవారి గుడి పునర్నిర్మాణం పనులు అవుతున్నాయంట. సో అమ్మవారి దర్శనం లేదనమాట. సో దర్శనం అంతా కూడా ఇక్కడే. ఇక పూజారి గారు వారి మాటల్లో గుడి ప్రత్యేకత గురించి, గుడి స్థల పురాణం గురించి చెప్తున్నారు, వినేయండి. అమ్మవారి పేరు తలంపులమ్మ, తలుపులమ్మ కాదు, తలంపులమ్మ. తలంపులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఎలా వచ్చింది, సుమారు అమ్మవారు ఇక్కడ తెలుసు ఒక 300 సంవత్సరాలకు పూర్వం. ఈ 300 సంవత్సరాలకు పూర్వం అని చెప్పడానికి ఆధారం కూడా ఈ ప్రాంతంలో అమ్మవారి పేరు ఉన్నటువంటి వ్యక్తులు సుమారు 300 సంవత్సరాలు పైబడి ఈ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి అమ్మవారు తెలుసు ఒక 300 సంవత్సరాలకు పూర్వమే అని ఒక థిరీలో చెప్పడం జరుగుతుంది. అలాగే అంతకన్నా పూర్వం ఈ ప్రాంతం అసలు ఎవరైనా ఆపద సమయంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఒక పాపల వచ్చి వాళ్ళ కోరికలు తీర్చారు. తలచుకోగానే ప్రత్యక్షమైన కోరికలు తీరుస్తుంది కాబట్టి తలంపులమ్మ అని చెప్పి పిలుచుకునేవారు. అది వాడుకలో భాష మారిపోయి తలుపులమ్మగా పిలువబడుతున్నారు. కొన్నాళ్ళ తర్వాత అప్పట్లో ఏదైనా ప్రపంచే రాజావారికల్లోకి వెళ్ళి నేను దారకొండ తీగకొండ లోయలో, అంటే ఈ స్థలం లోవ అంటున్నాం కదా లోయ, రెండు కొండల మధ్య లోయలో సెలవు అయిపోయాను.
మీరు ఈ రోజు అయితే వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమం ప్రారంభం చేస్తే అప్పటి నుంచి ధ్యాతస్థలంగా మారుతుంది. భక్తులు దాత తీర్చడానికి గంగ కూడా పుడుతుంది. ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వెళుతుంది అనేది మానవ మాత్రం ఎవరికీ తెలియదు. భక్తులు దార్త తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మీరు ఏ నెలలో వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాలు ప్రారంభం చేస్తే ఆ నెలలో వచ్చి అమావాస్య జాతర జరిపించి అమావాస్యన నవధాన్యాలు పాలల్లో వేసి నా పాదాల దగ్గర నుంచి 5 రోజుల తర్వాత చూస్తే ఏ గింజల బామలు పిలుస్తా పంటలు బాగా పడితే అని, సంతానం లేనటువంటి వాళ్ళు వచ్చి వేయాలి సేవ చేస్తే సంతానం కలుగుతుందని, చీకటి పడితే లోకరక్షణ కోసం నేను బయటకు వస్తాను, ఆ సమయంలో ఇక్కడ ఎవరో ఉండకూడదని చెప్పేసి ఆ రాజావారి కల్లో చెప్తే ఆ రాజావారు మీరు వచ్చేదో లాస్ట్లో లోపకొత్తులు అనే గ్రామం లాస్ట్లో ఆ గ్రామ ప్రజలను తీసుకుని చైత్ర బహుళ విజయనాడు వచ్చారట. వచ్చేసరికి ఈ కింద 3 విగ్రహాలు వెలిసి ఉన్నాయట. అమ్మవారికి సేవా కార్యక్రమం చేసి వచ్చేసరికి గంగ పుట్టిందట. ఆ గంగ తాలూకు విశేషం ఏమిటంటే ఆదివారం నాడు 50,000 మంది భక్తులు వచ్చినా సరిపోతాయి, సోమవారం నాడు 2,000 మంది వచ్చినా సరిపోతాయి, 500 మంది వచ్చినా సరిపోతాయి. అంటే ఎక్కువ వచ్చిన రోజున చలకపోవడం కానీ తక్కువ వచ్చిన రోజు కిందకి వెళ్ళి వ్యవసాయాలకు ఉపయోగపడడం కానీ జరగదు. కేవలం భక్తుల సంఖ్యను బట్టి ఆ జీవధార ఎప్పుడు అలా వస్తూనే ఉంటుంది. టోటల్గా భక్తులు ఎవరెవరి స్థితికి సంబంధించిన కోరిక వాళ్ళు ఒకసారి మనస్ఫూర్తిగా అమ్మకు నమస్కారం చేసుకున్నట్లయితే వాళ్ళ కోరికలు నెరవేరడం మళ్ళీ రావడం జరిగింది. పూజారి గారు చెప్పిన పాతాల గంగ ఇదిగోండి. ఈ గంగ ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదన్నమాట. ఈ గంగ పక్కనే అమ్మవారి దర్శనానికని ఇలా టెంపరీగా అమ్మవారిని పెట్టారు. ఈవిడ నిజంగా గర్భగుడిలో ఉన్న అసలైన అమ్మవారు కాదు. ఇంకాస్త ముందుకు వచ్చేస్తే ఇక్కడ గుడి పునర్నిర్మాణ పనుల వివరాలన్నీ కూడా ఉన్నాయి. మొత్తం 183 లక్షలతో పునర్నిర్మాణాన్ని అయితే స్టార్ట్ చేశారు. విరాళాలు ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఇవ్వచ్చని కూడా చెప్తున్నారు. ఇదైతే కళ్యాణకట్ట. కళ్యాణకట్ట అంటే ఎవరైనా మొక్కుకున్నవారు గుండది గీయించుకుంటే అక్కడికి వెళ్తారు. ఇక ప్రసాదం కౌంటర్ కూడా చూశారు కదా, మేము వచ్చేసరికి అయితే ఆ మొక్కి మొక్కలు కోసిన కోడిని కూర కింద కూడా వండేశారనమాట. నేనైతే ఒక సింగిల్ గారితో మొత్తం కోడిని మేకని అన్నింటినీ లాగించేసాను. ఇదంతా కూడా ఫ్యామిలీ టైం చాలా హ్యాపీగా గడిచింది. ఇక పొయ్యి కింద నిప్పులు ఆరలేదు కానీ ఆ తెపాల్లో కూర మాత్రం ఖాళీ అయిపోయింది. అంత ఫాస్ట్గా తినేసాము అందరం కలిపి. నిజంగా ఏదైనా ఒకరోజు ఇలా అమ్మవారి పేరే చెప్పుకోండి, ఇంకేదైనా చెప్పుకోండి, కానీ ఫ్యామిలీతో కలిపి ఇలా అవుట్ సైడ్కి వెళ్ళి స్పెషల్గా కుక్ చేసుకొని అక్కడే కుక్ చేసుకొని, ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే వండుకుంటాం కదా మనం, సో బయట అలా తోటల్లో వండుకొని తింటే భలే బాగుంటుంది కదండి. మొత్తానికి ఇదిగోండి, ఇది మా హట్, ఆవిడ మాకు ఇచ్చిన హట్, లోపలికి వెళ్ళి చూద్దారండి. చిన్నదే కానీ చల్లగా చాలా బాగుంది. కానీ ఇందులో ఒక్కరు కూడా కూర్చోలేదు, అందరూ చెట్ల కింద కూర్చున్నారు. ఇక ఫైనల్గా ఇది మా ఫ్యామిలీ వెళ్ళిన వాళ్ళకి గ్రూప్ ఫోటో అనమాట. అదేనండి మా తలుపులమ్మలోవా. చూసారు కదా ఎంత సరదాగా జరిగిపోయిందో. నచ్చితే లైక్ చేసేయండి.